నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం సంహర్తుం సర్వబ్రహ్మాండం శక్త నిశ్వాసమాత్రతః ఒక్కసారి ఆవిడు గట్టిగా ఊపిరి తీసి వదిలితే సమస్త ప్రపంచాన్ని నాశనం చేయగలదు ఈ తల్లి. అంతేకాదు ఉపాసన చేస్తే సిద్ధినిస్తుంది, యోగాన్నిస్తుంది ఆ తల్లి. అందుకే కాళీని ఎందుకు ఆరాధించారో తెలుస్తోంది కదా, సర్వసిద్ధిప్రదా దేవి, దేవి యోగస్వరూపిణి, ఈవిడ కృష్ణతుల్య, కృష్ణునితో సమానము అన్నారు. అంటే కృష్ణుడెంతో కాళీ అంతే, ఇది తెలుసుకోవాల్సినది. అందుకని కాల కలయితాం అహం అన్నాడు విశ్వరూపం చూపించి, అదే కాళీస్వరూపి. ఇక్కడ రెండు ఒకటే తత్వంగా చెప్తున్నారు. ఈ తల్లిని కానీ ఆరాధన చేస్తే దుష్ట శిక్షణ చేసి ధర్మ అర్థ కామమోక్షములు నాలుగు ఇవ్వగలిగిన తల్లి కాళీ. ధర్మార్థ కామ మోక్షాంశ్చ ధాతుం శక్తాత పూజిత బ్రహ్మాదిభి స్తూయమాన మునిభిర్ మనుభిర్ నరైహి. బ్రహ్మాది దేవతలు, మునులు, మనువులు కూడా ఈ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏడవ రూపాన్ని చూపిస్తున్నారు, భూమి, భూదేవి చెప్తున్నాడు ఇక్కడ. మనందరికీ ఆధారమైనటువంటి తల్లి, భూతత్వం గురించి చెప్తున్నాడు ఇక్కడ. ప్రధానాంశ స్వరూపాసా ప్రకృతేశ్చ, ఇది కూడా ప్రధానాంశ స్వరూపాల్లో ఒకటి. ఇది ఏడవదిగా చెప్పబడుతున్నది. ఈ తల్లి వసుంధర, లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో వసుంధర. భూమి, పృథ్వీ, వసుంధర, వసుమతి, రత్నగర్భ, అగ్నిగర్భ, ఇన్ని పేర్లు ఇచ్చింది వేదం భూమాతకి. అంటే నా భూమికున్న అనేక రకాల శక్తులకి అన్ని పేర్లు ఉన్నాయి తెలుసుకో. ఒక్క సూర్యుడికి ఎన్ని పేర్లు చెప్తామండి మనం, చూపించండి ఇంకే భాషలోనైనా. ఇన్ని పేర్లు సూర్యుడికి చెప్పడం అంటే అర్థమేంటి, సూర్యుడిలో ఒక్కొక్క ఎనర్జీకి ఒక్కొక్క పేరు. అంటే పేర్ల రూపంలో దానికి సంబంధించిన జ్ఞానాన్ని పెట్టి ఉంచారు, అది రహస్యం ఇక్కడ. ఆ నామానికి అర్థం వెతికితే జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానాన్ని కాంపాక్ట్ ఫారంలో ప్రిజర్వ్ చేశారండి నామం రూపంలో, అది తెలుసుకోండి ఇక్కడ. అందుకే నామం ఒక అట్టరెన్స్ చేసే, చాంటింగ్ చేసే వర్డ్ కాదు, ఇట్స్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, అది తెలుసుకోండి. ఒక్కొక్కటి కాంపాక్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ఒక్కొక్క నామం, అది తెలుసుకోగలగాలి. అందుకే విష్ణు సహస్రనామాల్లో 1000 నామాలకి అర్థం తెలుసుకుంటే పరమాత్మ జ్ఞానం వస్తుంది కనుక విష్ణు శాస్త్ర నామం కాదయ్యా, విష్ణు విద్య అన్నారు, తెలుసుకోండి ఇక్కడ. అలా ప్రతిదానికి అంతే. కాళీ అంటే అదేదో గాడెస్ అనుకున్నారు, కాళీ అంటే కాలం అని తెలిసింది. ఇప్పుడు చెప్పండి కాలం బాగుండాలని అందరూ అనుకుంటారు కనుక కాళీని ఆరాధించాల్సిందే ఇక్కడ. అందుకే ఎప్పుడు అంటూ ఉంటాం నామరూపాలతో ఆగిపోతే మతం, అర్థం చేసుకుంటే తత్వం, అది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి తత్వం వైపు నడిపించే నామరూపాలు కలిగిన హిందూ మతంలో పుట్టడం అనేక జన్మల పుణ్య విశేషం, మన భాగ్యం. ఇది గ్రహిస్తూ ఇప్పుడు ఆ వసుంధర, వసుంధర పేరే, వసు సంపద, సంపదల్ని ధరించినది. ఎందుకంటే సృష్టిలో ఏ సంపద కావాలని ఆ తల్లి ఇవ్వాలి. బంగారం ఎంత బాగుంటుందో ఆ తల్లి ఇచ్చింది. ఇనుము కూడా అవసరమే, ఆ తల్లి ఇచ్చింది. నూనె కావాలి, ఇస్తోంది. నీ వాహనాలు నడుపుతోంది, పంటలు ఇస్తోంది, కడుపు నింపుతోంది. నిజంగా అమ్మవారు ఎక్కడున్నారో ఎక్కడున్నారో అనుకుంటావు కానీ అమ్మంటే నీకు అర్థమైతే భూమికి మించిన అమ్మలేదయ్యా అన్నాడు ఇక్కడ. అందుకు ఆ తల్లికి నమస్కారం చేసుకో, వసుంధరాం ఉదారాంగాం హరిణీం హేమమాలినీం అని లక్ష్మీనామాల్లో చదివారు కదా. అంతేకాదు శ్రీలక్ష్మి, భూలక్ష్మి ఇద్దరున్నట్టు వెంకటేశ్వరుడికి. ఏమిటా శ్రీదేవి, భూదేవి అంటే ఏమిటి చూద్దాం ఒక్కసారి. భూమి మీద మనల్ని పోషించేది ఏది, భూమే. కానీ భూమి తనంత తాను పోషించగలుగుతుందా? విశ్వంలో ఉన్నటువంటి అనంత ఆకాశం నుంచి కురిసే వర్షం, అక్కడి నుంచి కురిచేటటువంటి కాంతి, అక్కడి నుంచి లభించే వాయువు, ఇవన్నీ మనల్ని పోషిస్తున్నాయి. ఇప్పుడు రెండు రకాల పోషణ మనకుంది. ఒకటి మన చుట్టూ ఉన్న ఆకాశంలో ఉన్నటువంటి శక్తి, ఒకటి మనమున్న భూమి యందున్న శక్తి. ఈ సమస్త విశ్వంలో ఆకాశంలో ఉన్న శక్తి అంతా కలిపితే శ్రీలక్ష్మి, భూమి యందు లభించే లక్ష్మి భూలక్ష్మి. ఈ రెండూ ఏ పరమాత్మవో ఆయన నారాయణుడు. ఇది శ్రీదేవి భూదేవి సమేత నారాయణాయ నమః అనే మాటలో అంత అంతరార్థం ఉందండి. మనం పూజించే దేవతల వెనకాల ఇన్ని విశేషాలు ఉన్నాయి. అది ఎలాంటి ధర్మంలో పుట్టాము, ఇందులో ఏ ఒక్కటి పట్టుకునే బ్రతుకు పగబడిపోతుంది. అలాంటి భవ్యమైనటువంటి విశేషంలో పుట్టామైంది. అన్ని ధర్మాలను గౌరవించడమే హిందూ ధర్మం యొక్క సంస్కారం. ఆ సంస్కారంతో ఈ విషయం చెప్తున్నాం మనం ఇక్కడ. అందుకే తల్లి గురించి ఆధార రూప సర్వేషాం సర్వసస్య ప్రకీర్తిత అన్నం పెట్టే తల్లి వసుంధర. అందుకే భారతీయుల సున్నిత సంస్కారం ఒక్కసారి ఆలోచిస్తే ఉదయం పక్కమించి లేస్తూనే ఒక్కసారి చేతిని చూసుకోమన్నారు తెలుసా. ఏమిటా సంస్కారం? ఒకవేళ అది కేవలం నమ్మకమైతే అలాగూ గొప్పదే. అయ్యా నమ్మకం కాదండి అంటే ఆ సంస్కారం చాలా గొప్పది తెలుసుకోండి ఇక్కడ. విశ్వాసం కాకపోతే సంస్కారం. అవతలవాడు నీకు అది అన్నం పెట్టాడు, థ్యాంక్స్ అని కృతజ్ఞత చెప్పడం సంస్కారం. ఎందుకండి చెప్పాలి, పెట్టేటికైతే తినేసానంటే
ఏమంటో దానికి ఆస్తికుడే కానక్కర్లేదు, నాస్తికుడైనా సరే కృతజ్ఞత చెప్పడం సంస్కారం. నువ్వు దేనివల్ల బ్రతుకుతున్నావో దాని పట్ల కృతజ్ఞత లేనప్పుడు ఇంకేం జీవితం అయ్యా ఇక్కడ? పాగా దేనివల్ల బ్రతుకుతున్నావో దాన్ని దైవంగా భావించడమనే సంస్కారానికి నమస్కారం తెలుసుకోండి ఇక్కడ. అందుకే నాకు ప్రాణమిచ్చి పోషించే సూర్యుడు నాకు దేవుడు, నాకు అన్నమిచ్చి నడిపించే భూమి నాకు తల్లి. కన్నతల్లైనా కడుపులో కొంతకాలం పెట్టుకుని బయట వదిలిందే తప్ప కడుపులో ఉన్నప్పుడు తల్లితో పాటు నన్ను మోసింది, బ్రతుకున్నంతకాలం నన్ను మోసింది. నేను మరణించి దగ్ధమైతే నా బూడిద కలుపుకుంది, ఇది నా తల్లి భూమి అన్నాడు ఇక్కడ. ఎంత రమ్యమైన మాట. అందుకే పొద్దున్న లేస్తూనే భూమాతను ఎలా నమస్కారం చేస్తున్నాం మనం? సముద్రవశనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఓ తల్లి, జగద్వ్యాపకుడైన పరమాత్మ యొక్క పత్నివి నువ్వు, పైగా సముద్రాలన్నీ వస్త్రములు, పర్వతాలు నీ వక్షస్థలము, ఆకుపచ్చదనం నీ యొక్క శోభ. ఓ తల్లి, పాదం వేస్తున్నాను క్షమించమ్మా అన్నాడు. ఏమి సున్నితమైన భావనండి. భూమిని జడమైన ప్రకృతిగా చూడకుండా ఒక ప్రాణవంతమైన అమ్మగా చూశాడు. అందుకే స్వామి అరబిందో ఒక మాట అంటాడు, భారతీయ ఋషుల దృష్టిలో భూమి ఒక మట్టి ముక్క కాదు, రక్తమాంసాలు కలిగిన సజీవమైన మాతృస్వరూపం అని చెప్పాడు తెలుసుకోండి ఇక్కడ. అది భారతమాత, ఇది భారతీయ సంస్కారం. అమ్మ అంటే చీర కట్టుకున్న ఒక స్త్రీ కాదు, నిన్ను కని పెంచి పోషించే ఒకనొక భావం, ఒక శక్తి. ఇప్పుడు చెప్పండి, అదే అమ్మ అయితే భూమి అమ్మ అవునా కాదా? భూమిని అమ్మగా చూడడం సంస్కారం గనకనే భారతీయ మహర్షి తల్లిని భూమితో, భూమిని తల్లితో పోల్చారు ఇక్కడ. ఇదం ద్యావా పృథివీ సత్యవస్తు పితుర్మాతర్యది హోపబ్రువేవాం. ఏమి చెప్పింది వేదమాత చెప్తుంది ఇక్కడ. ఈ ద్యావా పృథువులు ఎప్పుడూ సత్యముగా ఉండుగాక, ఏం ఆకాంక్ష చూడండి. అంటే ఇది కాస్మిక్ వ్యూ ఆఫ్ హిందూ రిలీజియన్, ఎలా చూస్తున్నాడు చూడండి. ఇలాంటి వేదాలన ఆటవికుల అనాగరికుల గ్రంథాలని పాశ్చాత్యులు రాస్తే మనం అదే ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం. నీ బుద్ధి కూడా వికసించినప్పుడు వికసించిన అపూర్వమైన విజ్ఞానం అయ్యా వేదాలంటే తెలుసుకో ఇక్కడ. ఏం మాట చెప్తున్నాడు, ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతరి ఎదుగోపబ్రువేవా అంటున్నాడా లేదా? ఈ ద్యావా పృథువులు, ద్యావా అంటే ఆకాశం, పృథివీ, ఈ రెండు ఎలాంటిదండి? పితుహు మాతుహు, పితా మాత, ఆకాశం తండ్రి, భూమి తల్లి. ఏమి భావం అండి, ఏమి భావం! తండ్రి తెచ్చి పెడతాడు, తల్లి వండి పెడుతుంది. ఆకాశం వర్షాల రూపంలో తెచ్చి పెడుతుంది, భూమి పంటల రూపంలో ఇచ్చి పెడుతుంది. ఈ రెండింటినీ వాడు తండ్రి తల్లిగా చూసాడంటే ఆహా ఏమి భావం! ఒక్కసారి ఇది విని మనం తిరిగి అడుగు వేస్తున్నప్పుడు నేలలో అమ్మ కనబడాలండి. అందుకే భారతదేశంలో నాట్యం చేసే ముందు ఒక మాట అంటారండి, ఇదే చెప్పి పాదఘాతం క్షమస్వమే అన్నాడు ఇక్కడ. కాలుతో తంతున్నందుకు నన్ను క్షమించమ్మా అన్నాడు. ఏమి సెన్సిటివిటీ అండి, మనం స్పర్శ చేస్తాం వాళ్ళకి, కాలు తప్పుడు కొడతారు కదా, క్షమించమని. అందుకు భూమిని ఎలా చూసుకోవాలో ఇక్కడ శాస్త్రం చెప్తాం చూడండి. భూమిని ఎలా చూసుకోవాలో దయచేసి గమనించినదే, భూమిని అన్యాయంగా ఆక్రమించిన వాళ్ళు, భూమిని వృధాగా తవ్విపారేసేటటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ దేవీ భాగవతం ఏం చెప్తుందో పరిశీలించండి ఇక్కడ. భూమిక్కుడు ఎంత సున్నితంగా చూసుకోవాలో చెప్తున్నారు ఇక్కడ. భూమి విషయంలో చెప్తూ ఒక మాట అంటున్నారు, భూమికి ప్రధానంగా అంబువాచి అనొక ముహూర్త కాలంలో గృహారంభాలు కానీ, గృహప్రవేశాలు కానీ, వాపీ తటాకాలు తవ్వడం కానీ, పంటలు పండించడం ప్రారంభించడం కానీ చెయ్యరాదు. ఏం ఆలోచించారు? అంబువాచి, అంబువాచి సంవత్సరంలో మనకి సూర్యుడు ఆర్ద్రా నక్షత్రం ప్రథమ పాదంలో ఉన్నప్పుడు 3 రోజులు 20 గడియల కాలాన్ని అంబువాచి అంటారండి ఇక్కడ. ఆ సమయంలో భూమి ఒక స్త్రీమూర్తి రజస్వల అయినట్లుగా భూమి రజస్వలు అవుతుంది. ఒక్క రహస్యం మీకు తెలుసా, ఇప్పటికీ అస్సాంలో కామాక్ష అని గౌహతి దగ్గరున్న కామరూప పర్వతంపై కామాక్ష శక్తిపీఠం ఉంది. అక్కడ ఈ 3 రోజులు ఆలయం మూసివేస్తారు, చాలామందికి తెలిసి ఉంటుంది. చిట్ట చివరికి అది పూర్తయిన తర్వాత, శుచి చేసిన తర్వాత తీస్తారు. తీసినప్పుడు కప్పిన వస్త్రం ఎర్రబడుతుంది, అది ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎందుకంటే మాతృత్వం యొక్క శక్తి విశేషం రజస్వల, దానికి పవిత్రత ఉంది. అందుకే ఆ సమయంలో పెద్దవాళ్ళు స్త్రీకి కొన్ని మర్యాదలు చెప్పారు. ఆ సమయంలో ముట్టుకున్న అన్నం, ముట్టుకున్న నీరు, ముట్టుకున్న వస్త్రం ఇతరులు తాకితే మహాపాతకములు చుడతాయి. అయితే దీన్ని నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారండి. స్త్రీలను అవమానించారు, అందులో అవమానం ఏముందండి, గౌరవించారు.
ఆ మూడు రోజులు కూడా నేను కష్టపడను అని చెప్పి ఆమె చేత పని చేయిస్తున్న మగవాళ్ళకు దోషం కానీ స్త్రీది ఎక్కడ దోషం అవుతుందని. ఇక్కడ స్త్రీకి ఆ కాలంలో విశ్రాంతినివ్వాలి. ఎందుకంటే భారతదేశంలో ఎన్నమున్నటి వరకు ప్రతి వర్ణం వారు ప్రతి ఇంట్లో పాటించిన ఒక్క నియమం ఇప్పుడు అందరూ విడిచిపెట్టేశారు. ఇక్కడ ఆఖరికి ఒకప్పుడు శ్రోత్రియ గృహాల్లో కూడా ఇప్పుడవి పోయాయి. ఇలా చెప్తున్నామని అనుకోవద్దు. దేవీ భాగవతంలో దాని గురించి చెప్పారు, భాగవతంలో చెప్పారు. వేదాలు చదివేస్తారు మళ్ళీ, కానీ యజుర్వేదంలో బ్రాహ్మణమును యందు అటువంటి సమయంలో ఎలా ఉండాలి, ఒకవేళ కలుపుకుంటే తర్వాత సంతానాల మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయో స్పష్టంగా చెప్పాడు. వాటి ప్రభావమే ఇప్పుడు అనేక మానసిక వైక్లభ్యాల సంతానాల విశేషాలు తెలుసుకుంటాడు. ఇక్కడ ఇట్ ఈస్ వేదిక్ సైన్స్. ఈ మధ్య మౌంట్ సోమా అని అమెరికాలో నార్త్ కేరళలో ఉంది, అక్కడ మాస్టర్ మామ్స్ అని ఒక ఆయన ఉన్నాడు, అమెరికన్ ఆయన. ఆయన మహర్షి యోగి దగ్గర యోగా నేర్చుకుని మన సంస్కృతికి నేర్చుకుని ప్రపంచ దేశాల్లో అనేక మందికి ఆయన ఆచార్యుడే యోగ విద్య నేర్పుతున్నాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయ అర్చకుడు, వేద పండితుడు. ఆయన భార్య నెలలో ఆటంకపు రోజుల్లో విడిగా కూర్చుంటే ఇంటికి వచ్చేది పని మీద, ఏమిటిని అడిగట. అడిగితే మా నియమం అండి ఇది ఇలా ఉంటుంది, ఆ రోజుల్లో మేము దేవతలను ఆరాధించాం, మేము ముట్టిన భోజనం కూడా చేయకూడదు, ఇవన్నీ చెప్తే ఆయన మూఢనమ్మకం కొట్టకుండా వెళ్ళి రీసెర్చ్ చేసేటండి ప్రపంచ నాగరికతలన్నీ కూడా తీస్తే చాలా సంస్కృతుల్లో ఈ నియమం ఉంది. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఇతర దేశాల శిష్యులందరికీ ఆర్డర్ పాస్ చేశాడు. ఆ సమయంలో భారతీయ శ్రోత్రియ కుటుంబాల వలనే ఆ మూడు రోజులు దూరంగా ఉండాలి, పురుషుడే వండుకోవాలని ఆర్డర్ పాస్ చేశాడు అందరికీ. అదేవిధంగా బాల్టిమోర్లో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ అని యూనివర్సిటీ ఉంది, అక్కడ మన భారతదేశానికి సంబంధించిన ఒక పెద్ద ఆయన సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో అతిథిగా ఉండే అవకాశం లేదా సమయం అలా వచ్చింది. అది 2000లో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు చెప్తున్నది. ఆ సమయంలో మధ్యాహ్నం పూట తోచక అక్కడున్న జర్నల్స్ తిరగవేస్తుంటే, మెడికల్ జర్నల్లో ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక లేడీ సైంటిస్ట్ ఆవిడ ఒక ఆర్టికల్ రాసింది, స్త్రీకి ఆ 4 రోజులు దోషం వచ్చినప్పుడు ఆమె శరీరం నుంచి ఎలాంటి నెగిటివ్స్ వస్తూ ఉంటాయి, ఆ సమయంలో ఆమెను విశ్రాంతి తీసుకొని ఇవ్వాలి అంటూ కొన్ని విషయాలు రాసింది ఆవిడ. వెంటనే నేను ఆ సైంటిస్ట్ని పిలిచి, చదివారా మీరు, ఇది మన దగ్గర భారతదేశంలో ఒక ఆచారంగా ఉండేదన్న విషయం చెప్పారంటే, అవునండి నేను ఆలోచించలేదు అన్నాడు. అది చూసారా, ఆవిడకు అమెరికన్ సైంటిస్ట్ ఆవిడ విషయం రాసింది. ఇప్పుడు భారతీయులు సైంటిస్ట్లు అన్న మాట ఒప్పుకుంటారా లేదా? ఒక ఆచారం వచ్చిందంటే దాని వెనకాల ఏముందో తెలియకపోతే ఎలా అండి? ఈ మధ్యకాలంలో గోదావరి జిల్లాల్లో ఒక చోట ఒక సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఒక మంచి పద్మశాలి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అమ్మవారి భక్తుడు, ఆయన ఒక్కసారి మా అమ్మవారి పీఠం చూడడానికి రండి అంటే వెళ్ళడం జరిగింది. వెళితే అమ్మవారి ముందు ఒక రమ్యమైన పద్మాలు ఉన్నాయండి. ఈ పద్మాల జాతి వేరు, దాని పేరు కల్హారం. బాలా త్రిపుర సుందర ఆ పద్మం మీద కూర్చుంటుంది. కల్హారం అని ఒక ప్రత్యేక జాతి పద్మం, అది అక్కడ కొలంలో దొరుకుతుందిట. అది అక్కడ పెట్టి ఉంటే నేను చూసి చాలా బాగుందంటే అని ఒక మాట చెప్పాడు. రజస్వలైనటువంటి స్త్రీ కానీ దాని దగ్గరికి వెళితే అది వెంటనే మాడిపోయి నల్లగా అయిపోతుంది. ఇక్కడ ఆ సెన్సిటివిటీ అనుకున్నది, అంటే ఆ సెన్సిటివిటీ ఏమిటో అర్థం చేసుకోండి. అంటే తులసి కూడా వాళ్ళు గాలి తగిలితే దెబ్బతింటుంది, ఇవన్నీ చెప్పారు. అందుకే దేవతలు వాళ్ళు ఆ సమయంలో దగ్గరికి రారు, అందుకే వాళ్ళు చేయకుండా పక్కన పెట్టడు. ఎవరికైతే మంత్రము అనుష్ఠానము నిత్యం ఉంటాయో వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ భారతీయులు ఇది ఒక వర్ణం వారికి సంబంధించింది కాదు దయచేసి, ఎందుకంటే దీని మీద ఒక పరిశోధన చేసి పల్లెల్లో రైతులు రైతు కూలీలు మొదలైన వారి కుటుంబాలతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు, మా ఇంట్లో కూడా ఉండేవండి, మాలో కొందరం పాటిస్తున్నాం కొందరు వదిలేసామని చెప్తున్నారు. ఎందుకంటే ఎందుకు వదిలేసాం, ఏ మోహంతో పడి వదిలేసాం, ఇది తెలుసుకోండి. ఇక్కడ దేవత నిలుపుకోవడానికి, దివ్యత్వాన్ని నిలుపుకోవడానికి ఇవన్నీ కూడా వీటిపై అనేక రకాల పరిశోధనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎంత అవసరమో అంతే చెప్పుకుంటున్నాం, సమాజానికి అవసరం గనక చెప్పుకుంటున్నాం. ఇది మాతృత్వానికి ఇచ్చిన గౌరవం. మరొక విషయం చెప్పాడు, స్త్రీ ఆ రజస్వల అయిన తర్వాత 4 రోజులు అయిపోయాక ఆవిడ సమస్త పాపములు దగ్ధమైపోతాయట. అందుకే స్త్రీ ఎప్పుడూ పవిత్రురాలే, పురుషుడు కేవలం సంస్కారం పొందితేనే పవిత్రుడవుతాడు కానీ స్త్రీ నిత్య పవిత్రురాలని చెప్పారు. ఇది గ్రహించవలసింది. అందులో అవమానము లేదు, గౌరవం మాత్రమే ఉంది. ఇది చాలా పవిత్రమైన అంశం. ఒక బంగారాన్ని భద్రపరిచి బీరువాలో పెట్టారు అంటే బంగారాన్ని అవమానించి ఎవరికి కనబడకుండా చేశాడని అర్థం కాదు, బంగారానికి విలువ ఉందని అర్థం తెలుసుకోండి. ఇక్కడ ఈ నియమాలు పెట్టారు అంటేనే గౌరవానికి అది గొప్ప ప్రతీక. అందుకే స్త్రీమూర్తి యొక్క గౌరవాన్ని కాపాడదాం, స్త్రీమూర్తికి ఇవ్వాల్సిన విశ్రాంతినిద్దాం. అమ్మ స్త్రీ అంటే ఇది తెలుసుకోవాల్సినది, మాతృత్వ లక్షణం. ఆఖరిగా జగన్మాత కూడా భూమాతగా ఉన్నప్పుడు దేవతలకి ఉన్న లెక్క ప్రకారం, భూదేవికి ఉన్న లెక్క ప్రకారం సంవత్సరానికి ఆ 3 రోజులు ఆ తల్లికి
ఆ విధమైన రజస్వల లక్షణం కనబడుతోంది కనుక ఆ సమయంలో భూమి యందు గృహప్రవేశాలు కానీ భూపూజలు కానీ ఇవన్నీ చెయ్యరు. ఇది తెలుసుకోవాల్సినది. ఆ రోజుల్లో చేయకూడదు అంబువాచి. సంవత్సరానికి 3 రోజులు. ఇప్పుడు అక్కడ కనబడుతోంది మరి, అంటే భూమాతగా ఉన్న జగన్మాత యొక్క ఆ రజస్వల లక్షణం కనబడే ప్రాంతం అది చూడండి. దీన్ని బట్టి కామాక్ష, అందుకే శాస్త్రం దాన్ని యోనిపీఠం అని వర్ణించింది. చూడండి ఇక్కడ ఆ శక్తిపీఠాల్లో దాన్ని వర్ణించడం, అది ఇక్కడ కనబడడం చూస్తూ ఉంటే ఎంత గొప్ప విషయం. అది శిశువుకి జన్మస్థలం. అందుకే శిశువులమైన మనకు జగన్మాత మనకిచ్చినటువంటి జన్మభూమి అయినటువంటి ఆ ప్రాంతం ఏదైతుందో కామాక్షికి నమస్కారం చేసుకుందాం. అక్కడ ఇటికీ కనబడుతుంది లక్షణం చూడండి. ఆస్త విజ్ఞాన శాస్త్రవేత్తలకు కూడా అంతు పట్టట్లేదు. ఇది ఒక రహస్యం. మరొక రహస్యం ఏంటంటే కాశీక్షేత్రంలో సర్వక్షేత్రాల సారం ఉంటుందట. మనం ఏదో అనుకుంటాం కానీ ఇప్పటికీ లక్షణాలు అక్కడ ఉంటాయి. అందుకే కాశీలో కదలకుండా ఉన్నవాడి కోసం వాడు ఏ క్షేత్రానికి వెళ్ళాలన్నా అక్కడ దేవత ఉంది. ఆ దేవత క్షేత్రదేవత కాశీలో ఒకచోట కామాక్ష అని దేవత ఉందండి. వాళ్ళు ఊరికనే పెట్టుకున్న గుడి కాదుట. చిత్రం ఏంటంటే అక్కడ కూడా ఏడాదిలో 3 రోజులు జరుగుతుంది. దీన్ని బట్టి ఏమి భారతదేశం, ఏమి పవిత్రత, ఎంత విజ్ఞానం. ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. ఇంత విజ్ఞానాన్ని కేవలం పరిశీలించకుండా అంధ అనుకరణం, కేవలం ఒక ఇమిటేషన్, గుడ్డిన్ అనుసరణ, దానితో మనం చాలా కోల్పోతున్నాం. ఇప్పుడైనా తెలుసుకున్న ఈ విషయాన్ని ఇక్కడ అందు భూమి యొక్క పవిత్రతని చెప్పి అంబువాచి త్యాగదినే గృహారంభే ప్రవేశనే వాపీ తటాకారంభే చ గృహే చ కృషికర్మణి. ఆ రోజుల్లో మాత్రం ఇవి చెయ్యకూడదు, ఒకళ్ళు చేస్తే మాత్రం పాపం వస్తుంది అని చెప్తూ భూదేవి కొన్ని వస్తువులు భరించలేదు అన్నారు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ భూమి మీద, ఒట్టి భూమి మీద పెట్టకూడనివేంటో భూదేవి చెప్తుంది స్వయంగా. వహామి సర్వం. పైగా భూదేవి లక్ష్మీ రూపం కనుక నారాయణుడు వరాహ రూపంతో భూదేవిని చేపట్టాడు. వరాహం భూమిని తవ్వుతూ ఉంటుంది. పైగా వరాహం అంటే అన్నప్రదాయక శక్తి అని అర్థం. అదే స్త్రీ రూపంలో వారాహి. అన్నం భూమి ద్వారానే రావాలి కదా, కానీ అన్నం అంటే దున్నడం. అందుకే వారాహి చేతిలో మనకి నాగలి రోకలి కనబడుతుంది. పండించేది నాగలి, పండిన ఆహారాన్ని తినే విధంగా మార్చేది రోకలి. ఆ రెండు ఆయుధాల్లో పట్టుకున్న వారాహి. ఏమి అద్భుత భావాలు చూడండి ఒక్కొక్కటి కూడా. ఇది ఒక పొయిటిక్ ఎక్స్ప్రెషన్, ఒక సింబాలిక్ ప్రజెంటేషనా, లేకపోతే ఇట్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఏ డిఫరెంట్ డివైన్ ఎనర్జీ. ఏదై ఉంటుంది, ఏదైనా గొప్పగా ఉంది మొత్తానికి. వరాహం పురుష రూపంలో అయితే నారాయణుడు, ఆ వారాహి వరాహస్వామి భూమి పతింట, అందుకే భూదేవి పతి. మనం భూమితో గొప్ప అనుబంధం కలిగిన వాళ్ళం కనుక వరాహస్వామికి నమస్కారం చేసుకుందాం. అందు వరాహ రూపుడైన విష్ణువు యొక్క పత్ని అయిన మహాలక్ష్మి భూదేవి కనుక ఈ తల్లి చెప్తోంది. కొన్ని మాత్రం నేల మీద పెడితే తల్లి భరించలేదు వాటి పవిత్రత వల్లి. ఒకటి ముక్తాం ముత్యము కానీ, ముత్యపు చిప్ప కానీ, అలాగే దేవుళ్ళని ఆరాధించేటప్పుడు పటం కానీ విగ్రహం కానీ నేల మీద పెట్టకూడదు, దానికి ఆధారం ఉండాలి. శివలింగం శివలింగాన్ని కానీ, శంఖం శంఖాన్ని నేల మీద పెట్టకూడదు. ప్రదీపం దీపం కూడా కొంతమంది నేల మీద పెట్టి వెలిగించకూడదు, దాని కింద ఆధారం పెట్టాలి. యంత్రం దేవతా యంత్రములు, అలాగే మాణిక్యం హీరకం తదా. మాణిక్యం అంటే కెంపు, హీరకం అంటే వజ్రం, అంటే రత్నాలు ఏవైనా, ఇది తెలుసుకోవాలి. యజ్ఞసూత్రం యజ్ఞోపవీతాన్ని కూడా నేల మీద పెట్టరాదు. పుష్పం నేల మీద పుష్పం పెట్టకూడదు, ఇది తెలుసుకోవాలి. పువ్వులు తీసేటప్పుడు మన వాళ్ళు కొన్ని చెప్పారు, కొందరు బట్టలో పువ్వుకు వస్తారు, ఆ పువ్వు వాడకూడదు దేవుడికి, తెలుసుకోండి. ఇక్కడ బట్టలో పువ్వులు కొయ్యకూడదు. పువ్వులు చేత్తో పట్టుకుని ఎవరైనా కనబడితే నమస్కారం అన్నారనుకోండి, మరి ఆ పువ్వులు దేవుడికి వాడకూడదు. ఏమి ఆలోచనలో చూడండి, సున్నితమైన సంస్కారములు. అలాగే నేల మీద పడ్డ పువ్వు పూజకు పనికిరాదు, అది ఇక్కడ. ఇక పుస్తకం, పుస్తకాన్ని కూడా నేల మీద పెట్టకూడదు. ఒకప్పుడు ఉండేవండి, పొరపాటున కాలితో పుస్తకం తన్నితే కళ్ళకు అద్దుకునేవారు. ఏమి భావాలండి ఇక్కడ. పుస్తకం కూడా అక్షరం అమ్మరూపం అని భావించారు ఇక్కడ. ఇవన్నీ మూఢనమ్మకాలా కాదు, ఉత్తమ సంస్కారాలు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ చూసే తీరు బట్టి ఇది ఉత్తమ సంస్కారం. పుస్తకం తులసీదళం జపమాలాం, జపమాల నేల మీద పెట్టరాదు. పుష్పమాలాం కర్పూరం చ సువర్ణకం బంగారము వెండి మొదలైనవి, గోరోచనం చందనంచ సాలగ్రామం సాలగ్రామ జలం. భగవంతుడిని అభిషేకించిన జలం నేల మీద పడగరాదు, ఇవి పవిత్రత మర్యాద. కొందరు తీర్థం పుచ్చుకునేటప్పుడు పడేస్తూ ఉంటారు, అందుకే తీర్థం పుచ్చుకునేటప్పుడు కూడా ఎడమ చేతిలో వస్త్రం వేసుకుని పుచ్చుకోవాలి, ఒంటి చేయి చాచకూడదు. తీర్థం మామూలుది కాదు, భగవత్ స్వరూపం, దాని మీద విభూతి ఉంటుంది, సామాన్యమైన అంశం కాదు. నీ కంటితో చూడలేని దివ్యశక్తి ఉంది. అందుకు తీర్థం పుచ్చుకునేటప్పుడు ఒక్క చుక్క నేల మీద పడ్డా పుచ్చుకుంటే వచ్చే
పుణ్యం కంటే నేల మీద పడితే 8 రెట్ల పాపం వస్తుంది రండి పుణ్యం కంటే తెలుసుకోండి. అందుకు తీర్థం సాలగ్రామ జలం నేల మీద పడరాదు. అందుకు వీటిని మాత్రం నేను భరించలేను సుమ అని చెప్తుంది ఇక్కడ. ఈ తల్లిని ధ్యానించవలసిన పద్ధతి కూడా మహాలక్ష్మి రూపంలోనే ఉంటుంది. ఈ తల్లి మందహాసం చేస్తూ నిర్మలమైన కాంతులతో ప్రకాశిస్తున్నది. భూదేవి రూపాన్ని వర్ణించారండి ఇక్కడ, భూలక్ష్మి స్వరూపం. ఈ తల్లికి సంబంధించిన స్తోత్రం కూడా చక్కగా వేదములందు కాణ్వశాఖలో ఈ స్తోత్రం చెప్పబడుతోంది. అంటే మొత్తం వేదం నుంచి తీసుకొచ్చిన విజ్ఞానమే దేవి భాగవతం. అందుకే జయ జయే జలాధారే జలశీలే జలప్రదే యజ్ఞసూకర జాయే త్వం జయం దేహి జయావహే మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే మంగళం దేహి మే భవే సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని పుణ్యాశ్రయే పుణ్యవతాం ఆలయే పుణ్యదే భవే సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే సర్వసస్య హరే కాలే సర్వసస్యాత్మికే భవే భూమే భూమిప సర్వస్వే భూమిపాల పరాయణే భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే. ఇంతవరకు చెప్పింది వసుంధర స్తోత్రం. ఈ స్తోత్రం ఇక్కడ చదవడం జరిగింది కనుక ఈ స్తోత్ర ఫలంగా భూమి క్షేమముగా ఉండుగాక, ఆ భూస్వరూపమైన వసుంధర మనల్ని రక్షించుగాక, భారత భూమి ఎల్లవేళలా క్షేమంగా ఉండాలి మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఇంకొక విశేషం చెప్తున్నాడు. ఒక భూమి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఒకరు పొందినట్లయితే, ఇంకొకడు అన్యాయంగా దాన్ని ఆక్రమించినట్లయితే దాన్ని మించిన పాపం మరొకటి లేదు. ఇది తెలుసుకో ఇక్కడ ఎన్ని విశేషములు. పైగా దానాలన్నింటిలో భూమిదానం గొప్పది. ఇచ్చుకున్నవాడికి పుచ్చుకున్నవాడికి క్షేమం. అయితే ఎవడైతే ఆ భూమి యందు కూర్చుని జపము తపము యజ్ఞము యాగము దేవతారాధన చేస్తాడో అటువంటి వాడికి దానం చేయడం చాలా మంచిది అని చెప్పారు ఇక్కడ. ఎందుకు ఆ దానం అనేది చెప్పారు విశేషం. అదేవిధంగా ఇతరుల అనుమతి లేకుండా వారి భూభాగాన్ని కానీ వారి భూభాగంలో తవ్వినటువంటి నీటిని కానీ, అంటే నూతి రూపంలోనో చెరువు రూపంలోనో ఉన్న నీటిని కానీ వాడితే మహాదోషం. వాళ్ళ అనుమతి స్వీకరించి దానికి ప్రత్యామ్నాయంగా వారికి ఏదైనా చెల్లించి వాడాలి. ఇది చెప్తున్నారు. ఏం అద్భుతమైన విషయాలండి. అనుమతి లేకుండా ఇతరుల చోట పెరిగిన మొక్క పువ్వులు కూడా తీయకూడదు. కొంతమంది ఇతరులు కాంపౌండ్ల నుంచి బయటకు వేలాడుతున్న కొమ్మల్లో పువ్వులు కోసుకుని తీసుకెళ్తారు. వాళ్ళకి ఏమొస్తుందో దీన్ని బట్టి తెలుసుకోండి. ఇక్కడ ఇన్ని విశేషములు చెప్తున్నాడు ఇక్కడ. ఈ భూమిని వాటిని చూడవలసిన విధానం ఈ విధంగా ఇప్పటి వరకు మనకి ప్రధానాంశ స్వరూపములన్నీ వివరించడం జరిగినది.